తెలంగాణ మూడో అసెంబ్లీ మొట్టమొదటి సమావేశం శనివారం ప్రారంభమైంది కొత్తగా ఎన్నికైన సభ్యులు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ నూతన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఉప ముఖ్యమంత్రులు మల్లు బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు ఆపై వరుసగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాగా యాభై ఒకటి మంది ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు అనారోగ్య కారణాల వల్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు హాజరు కాలేదు ఇక ఇదే సమయంలో బిఆర్ఎస్ శాసనసభ్యులు తమ శాసనసభ పక్ష నేతగా మాజీ సీఎం కేసీఆర్ ఎన్నుకున్నారు ప్రొటెంట్ స్పీకర్ ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ గత సంప్రదాయాలను నియమాలను తుంగలో తొక్కిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు ఎంఐఎం తో ఒప్పందంలో భాగంగానే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా నియమించారని విమర్శించారు ఇందుకు నిరసనగా తాము ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు మొత్తం నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యే మంది సభ్యులు సభకు హాజరు కాలేదు మొత్తం నూట తొమ్మిది మంది శాసనసభ్యులు సభకు హాజరయ్యారు స్పీకర్ ఎన్నిక వరకు ప్రొటెం స్పీకర్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు ఈ రోజు సాయంత్రం బీఏసీ సమావేశం జరగనుంది స్పీకర్ ఎన్నికపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు